వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి కృష్ణమోహన్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. కృష్ణమోహన్, వరంగల్ జిల్లాలో ప్రస్తుతం వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే వాతావరణ శాఖ మొత్తం రాష్ట్రానికి మరో 5 రోజుల పాటు వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పింది కదా. యా సకేతు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు జోరందుకున్నాయని చెప్పొచ్చు. ఆగస్టు నుంచి వానలు లేకపోవడంతో ఎండలు ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ప్రజెంట్ పడుతున్నటువంటి వర్షాలు ఉపశమనం కలిగించాయని చెప్పొచ్చు. ప్రధానంగా పంటలు ఎండిపోయే దశలో చేరుకున్న దశలో ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు అయితే వ్యవసాయానికి చాలా మేలు కలిగిస్తాయని చెప్పొచ్చు. దాదాపు నిన్నటి అంటే 2 రోజులుగా ఈ వర్షాలు అయితే అత్యధికంగా కురుస్తుండటంతో చాలా చోట్ల చెరువులు కుంటలు నిండి జలకలను సంతరించుకున్నాయి. ప్రధానంగా భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే చలివాగు మానేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. టేకుమట్ల వెలిశాల చెరువులు నిండి మతళ్ళు పర్వలు తొక్కుతున్నాయి. కాటారం మేడారం రహదారిపై కేశవాపూర్ వద్ద పెద్దవాగు లో లెవెల్ బద్దరపై నుండి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం వెళ్లే భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు నిన్న. యామనపల్లి మహాముత్తార మార్గంలోను కోసంపేట అలుగువాగు ఉప్పొంగి లో లెవెల్ బ్రిడ్జి నుంచి వాటర్ వెళ్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా రాకపోకలు కొంత ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. మొత్తంగా చూస్తే నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు 24.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారంలో 56 మిల్లీమీటర్లు, మహాదేవ్పూర్లో 45 మిల్లీమీటర్లు, చిట్యాలలో 36 మిల్లీమీటర్లు, రేగొండలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కాటారం కావచ్చు, గణపురం కావచ్చు, టేకుమట్ల, మూగులపల్లి, పలిమేల ఈ ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు నమోదయ్యాయి. అయితే మరో 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యం, గత జూలైలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అయితే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలనేది ఆదేశించారు. నిన్న కింద స్థాయి సిబ్బంది ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, మండలంలో ఉన్నటువంటి అధికారులు, తర్వాత ప్రధానంగా నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాయి కాబట్టి ఎక్కడైనా సరే కలవ చెరువులకు సంబంధించి మతడి పడటమో లేకపోతే తూములు తెగడం చెరువులు తెగడమో అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి అనేది అధికారులకు ఆదేశాలు జారీ జరిగింది. తర్వాత కొన్ని చోట్ల లో లెవెల్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ముందస్తుగా లెవెల్ లెవెల్ బ్రిడ్జ్ కనుక వాటర్ ఫ్లో అయితే మాత్రం పూర్తిగా రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. ఇటు పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేశారు. అలాంటి ప్లేసెస్ లో ఎవరు కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్లేసెస్ లోకి వరద ఎక్కువగా ఉన్న దగ్గరికి ఎవరిని కూడా అటు వెళ్లకుండా కూడా కావాల్సినటువంటి కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే జిల్లాలకు సంబంధించి నిన్న ముగ్గురు పిడుగుపాటు గురై చనిపోయినటువంటి సంఘటన కూడా జరిగింది. ఈ వ్యవసాయ పనుల్లో నిమగ్నం ఉన్నటువంటి ముగ్గురు కూడా 2 ఘటనలలో చనిపోయేది జరిగింది. అందులో ఒక ఒకరేమో పురుషులు రైతు సంబంధించి మరొక 2 మహిళా కూలీలు ఇద్దరు కూడా పిడుగుపాటుతోటి నిన్న జరిగినటువంటి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఇక ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలే చాలా చోట్ల కురుస్తున్నాయి. ఇప్పటికీ ఈ వర్షాలైతే మాత్రం చాలా మేలు జరుగుతాయని చెప్పచ్చు. ప్రధానంగా భూపాలపల్లి ములుగు సంబంధించి వ్యవసాయంలో వరి తర్వాత మిర్చి పంట ఎక్కువగా సాగు చేస్తారు. మొన్నటి వరకు నార్లు పోసుకున్నటువంటి మిర్చి వర్షాలు లేకపోవడంతో నాట్లు వేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి, నారు కూడా వెండిపోయే పరిస్థితిలో ఉండి 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే మళ్ళీ రైతులు మిర్చికి సంబంధించిన నారు పోసుకునేందుకు రెడీ అవుతున్నారని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇటు మహబూబాబాద్ కావచ్చు, జనగామ, అదేవిధంగా వరంగల్, హన్మకొండ ఈ 4 జిల్లాలలో కూడా మంచి ఓ మోస్తా నుంచి మంచి వర్షమే కురుస్తుంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగూడలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ కొన్ని వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. నగరానికి సంబంధించి చూస్తే కూడా నిన్నటి నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కొన్ని చోట్ల డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లుతుండడం రోడ్ల మీదకు కూడా వస్తున్నది.
గత పరిణామాలు గతంలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం ముసురుతో కూడుకున్నటువంటి వాతావరణం రెండు రోజులుగా కనిపిస్తుంది. మరో ఐదు రోజుల పాటు కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా భారీ వర్షాలు కురిస్తే బయటికి రావద్దంటూ కూడా సూచనలు ఇప్పటికే చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకవేళ భారీ వర్షం కురిస్తే స్కూల్స్ కు సెలవులు స్కూల్ కు హాలిడే ఇవ్వడానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు సాకేత్. రైట్, ఓకే కృష్ణమోహన్.